వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అమృతవాణి కేంద్రం ద్వారా ఈ వాక్యామృతం కార్యక్రమంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనమందరం కూడా పాస్కా మూడవ ఆదివారంలో మరి ప్రవేశిస్తూ యేసు ప్రభు ఎమ్మావు మార్గంలో శిష్యులకు దర్శనమిచ్చినటువంటి ఘట్టాన్ని గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ సువిశేషంలో మరి లూకాసు వార్త 24:13-35 వాక్యాల్లో ఇద్దరు శిష్యులకు ప్రభు ఏ విధంగా దర్శన భాగ్యాన్ని ఇచ్చి వారికి కనువిప్పు కలుగచేసి వారి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకుని రావటం మనము ఈ యొక్క వాక్యంలో వింటూ ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం. ఈనాడు ప్రత్యేక విధంగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 24:13 మనము చూసినట్లయితే ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి వారు 7 మైళ్ళ దూరమున ఉన్నటువంటి ఎమ్మావు గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే యేసయ్య మరణించి అప్పటికి 3 దినాలు కావస్తూ ఉంది. ఇక యేసయ్యను వారు చూడలేకపోతాము, ఇక యేసుని మేము దర్శించలేకపోతాము, యేసయ్య రాజ్యం ఇక రాదేమో అనేటటువంటి అనుమానంతో, అధైర్యంతో, నిరుత్సాహంతో యెరూషలేము నగరాన్ని విడిచి వాళ్ళు దూరమైపోతున్నారు. ఈ విధంగా ప్రభువునకు వాళ్ళు దూరమైపోవటం మనము ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మరి ప్రభువు వారు వెళ్ళేటటువంటి మార్గములో, ఆ ఎమ్మావు మార్గములో ప్రభువు వారికి దర్శనమిచ్చి మరి వారు తర్కించుకుంటూ ఉండగా ఆ సందర్భములో వారిని వెంట ప్రభువు వెళ్ళి మరి వాళ్ళని చూసి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు మరి ఆ ఇద్దరు శిష్యులు కూడా యేసుకి సమాధానం చెప్తున్నారు. అయితే ఆ సమాధానం చెప్పేటటువంటి సందర్భంలో వారు యేసయ్యను గుర్తింపలేకపోయారు. ఈ విధంగా మరి యెరూషలేములో ఆ రోజుల్లో జరిగినటువంటి యేసు మరణం గురించి వాళ్ళు మరి యేసుకు తెలియజేస్తూ ఉన్నారు, యేసుని వారు గుర్తించలేకపోయారు. మరి ఇటువంటి సందర్భంలో మరి వారి యొక్క ఆలోచనలు మనం ఒక్కసారి గ్రహించాలి. వారు ఒక భౌతికమైనటువంటి దృష్టితో యేసును చూశారు, కానీ ఆధ్యాత్మిక దృష్టితో యేసయ్యను వారు చూడలేకపోతూ ఉన్నారు. ఈ విధంగా వారు మార్గంలో వెళుతూ ఉండగా మరి యేసుని వాళ్ళు ఒక ప్రవక్తగా మాత్రమే చూశారు, కానీ యేసుని ఒక దేవునిగా, రక్షకునిగా, మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించలేకపోయారు. అటువంటి సందర్భంలో ప్రభువు ఆ శిష్యులిద్దరినీ కూడా మందలిస్తూ, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను నమ్మనటువంటి మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అని చెప్తూ వారికి మరి మోషే మొదలుకొని ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాలను, తన గురించి చెప్పబడిన వాక్యాలన్నింటినీ కూడా ఆ శిష్యులకు తెలియచేయటం మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా వారిలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి దృష్టిని ఆధ్యాత్మిక దృష్టిలాగా మార్చడం కోసం ప్రభు ప్రయత్నం చేశారు. ఈ విధంగా చెప్పిన తర్వాత మరి వారి ప్రయాణము ఒక కొలిక్కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే యేసుప్రభు ముందుకు పోదాల్చి ఉన్నప్పుడు మరి అతిథి మర్యాదలు చేయటం కోసం ఈ ఇద్దరు శిష్యులు కూడా వారి చెంతకు వారితో కలిసి ఉండటం కోసం ఆహ్వానించినప్పుడు, యేసు భోజనమున కూర్చున్నప్పుడు ఒక గొప్ప సంఘటన జరిగింది. అప్పటి వరకు యేసు నోటి వెంట వారు వాక్యాన్ని మాత్రమే విన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు వారితో కూర్చొని మరి రొట్టెను తీసుకొని ఆయన దానిని త్రుంచి శిష్యులకు ఇచ్చినప్పుడు ఆ ఇద్దరు శిష్యులు కూడా యేసయ్యను గుర్తించారు. మనందరికీ తెలుసు, రోమీయులకు రాసినటువంటి లేఖలో 10:17 వింటున్నాం, వినుట వలన విశ్వాసము కలుగును. అయితే ఈ వినుట వలన వచ్చినటువంటి ఈ విశ్వాసాన్ని ప్రభువు బలపరచడం కోసం వాళ్ళ ముందు, వాళ్ళ ఎదుట ఆ యొక్క శరీరాన్ని ఎప్పుడైతే వెరక్కొట్టారో, మరి పంచారో, ఆ శిష్యులు ఆ యేసుప్రభు చేతికి ఉన్నటువంటి గాయాలు చూసి ఆ ఉత్థాన క్రీస్తుని వారు గుర్తించగలిగారు. ఈ విధంగా వారిలో కలిగినటువంటి కనువిప్పును మనం ఇక్కడ గ్రహించాలి. అప్పటి వరకు యేసుని కేవలం ఒక ప్రవక్తగా మాత్రమే చూసినటువంటి ఈ ఇద్దరు శిష్యులు కూడా అప్పటి నుండి యేసుని ప్రభువుగా, క్రీస్తుగా, మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించగలిగారు. మరి వెంటనే ప్రభువు ఆ సందర్భములో కనువిప్పు కలిగిన వెంటనే అక్కడ నుండి ప్రభు అదృశ్యమైపోవటం మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకని ప్రభు ఇలా అదృశ్యమైపోయారు? ఎందుకంటే వాళ్ళకు కనువిప్పు కలిగింది, యేసును వాళ్ళు గుర్తించారు, యేసును వాళ్ళు గ్రహించారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఆ యేసయ్య అప్పటి వరకు వారి ఎదుట ఉన్నటువంటి ఆ యేసయ్య
ఈ యొక్క శరీరం ద్వారా ఈ భోజనం ద్వారా వారి హృదయములోనికి ప్రవేశించారు. ఈ విధంగా యేసయ్య వారికి విశ్వాసాన్ని రేకెత్తించి విశ్వాస ఫలితమైనటువంటి తన భోజనం ద్వారా తన శరీరం ద్వారా ఆ పంచగాయాల ఉత్తాన క్రీస్తు ప్రభు వారి హృదయములోనికి వేంచేసి వచ్చారు. ఇలా హృదయములో వేంచేసి రావటం వారికి కనువిప్పు కలుగ చేయటం మనం ఈ వాక్యాలన్నీ కూడా చూస్తున్నాం. ఆది కాండములో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో 7వ వాక్యములో తినవద్దన్న పండు తిన్నప్పుడు కూడా ఆదాముకి కనువిప్పు కలిగింది. ఆ కనువిప్పులో వారికి అక్కడ ఆంతరంగిక దృష్టిని వాళ్ళు కోల్పోయారు. మరి భౌతికమైనటువంటి దృష్టితో భౌతికమైనటువంటి ఆశలతో ఆదాము జీవించాడు. అలా ఆ భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిని కోల్పోయినటువంటి ఆ ఆదాము కోల్పోయినటువంటి అదే దృష్టిని ఈ రోజున ఈ ఎమ్మావు మార్గములో ప్రభు భోజనాన్ని ప్రసాదించడం ద్వారా వారికి ఒక సరికొత్త దృష్టిని నూతన ఆధ్యాత్మిక దృష్టిని కనువిప్పును కలుగజేస్తూ ఉన్నారు. అక్కడ మానవుడు పతనమైతే ఇక్కడ ఈ నూతన ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా శిష్యులు ఒక నూతన జీవితంలో వాళ్ళు అడుగు పెడుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, వారిలో ఉన్నటువంటి భౌతిక దృష్టిని నాశనం చేసి వారిలో ఉన్నటువంటి భౌతిక ఆశలన్నీ కూడా ప్రభువు నాశనం చేసి పరలోకమందుందలే వారి యొక్క దృష్టిని ప్రభువు పెట్టమని ఆహ్వానిస్తూ ఉన్నారు. మనము చూసినట్లయితే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో 4వ అధ్యాయంలో 18వ వాక్యములు ఈ విధంగా తెలియజేస్తున్నారు. గోచరమగు విషయములపై కాక అగోచరమగు విషయములపై మీ శ్రద్ధను కేంద్రీకరించండి. గోచరముగు విషయములు కొలది కాలము మాత్రమే ఉండును, అగోచరములు శాశ్వతములు. మరి మన కంటి కనిపించినటువంటి దేవుడు మన కండ్ల ముందు కాదు, కానీ మన హృదయంలోనికి వేంచేసి వస్తున్నారు. అగోచరమైనటువంటి క్రీస్తు ప్రభు మన యొక్క హృదయాల్లో వేంచేసి మనలను నడిపిస్తున్నారు. మరి అదేవిధంగా కొలస్సీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 2వ వాక్యంలో పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువులపై కాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపై లగ్నము చేయుడు. ఈ విధంగా మరి శిష్యుల యొక్క మనస్సులను ఈ భౌతికమైనటువంటి రాజ్యంపై భౌతికమైనటువంటి యోగక్షేమాలపై రక్షణపై కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి రక్షణపై పరలోకమైనటువంటి జీవితంపై పరలోక వస్తువులపై కేంద్రీకరింప చేయటం కోసం యేసయ్య ఈ విధంగా వాళ్ళకు ఒక సరికొత్త అర్థాన్ని ఉత్తాన క్రీస్తు ప్రభు దయచేస్తున్నారు. ఈ విధంగా ప్రభు యొక్క చేతి గాయాలు చూసి వాళ్ళందరూ కూడా కనువిప్పును పొందారు. ఈ విధంగా మనం గమనించినట్లయితే కేవలము వాక్యం వినుట ద్వారా మాత్రమే ప్రభు యొక్క రక్షణ మనము పొందలేము, కానీ వాక్యంతో పాటు వాక్య ఆహారమైనటువంటి ఆ యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను కూడా మనము స్వీకరించాలి. ఇలా శరీర రక్తాలను స్వీకరించే ముందు మనమందరం కూడా రక్షణకు చిహ్నమైనటువంటి ఆ జ్ఞానస్థానాన్ని పొందాలి. మరి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖలో 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానము పొందిదమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణములో పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచ్చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకై అట్లు జరిగెను. ఈ విధంగా ఆయన మరణములో మనము పాలు పంచుకున్నట్లయితే అదే జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో కూడా మనమందరము కూడా పాలు పంచుకుంటాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలము యేసు యొక్క వాక్యాన్ని వినటం మాత్రమే చాలదు, కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయం చేసుకుంటూ ఆ వాక్యాన్ని మనము అనుదినము పాటిస్తూ జీవించాలి. ఇలా పాటించేటటువంటి క్రైస్తవులే ఈ జ్ఞానస్నానం స్వీకరించి దేవుని బిడ్డలుగా తయారవుతున్నారు. వారిలో జన్మ పాపాన్ని పోగొట్టుకుంటున్నారు, ఇతర పాపాలన్నీ కూడా పోగొట్టుకొని దేవునికి బిడ్డలుగా మరి సంఘంలో సభ్యులుగా వారు మరి గుర్తింపు సాధిస్తూ ఉన్నారు. ఇలా ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని మనమందరం కూడా పొందుకుంటూ ఆ ఉత్థాన క్రీస్తులో మనము ప్రతిరోజు కూడా దినదినము కూడా ఎదగాలి. మనము చూసినట్లయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో 42వ వాక్యంలో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె వెరుచుటయందును ప్రార్థించుటయందును నిమగ్నమై ఉండిరి. ఇవన్నీ కూడా ఉత్థాన క్రీస్తు ప్రభు వారి యొక్క హృదయములో వారి యొక్క జీవితములో తీసుకుని వచ్చినటువంటి గొప్ప మార్పులని మనము గ్రహించాలి.
అపోస్తల బోధన యందు. మరి ఎప్పుడైతే ఉత్థాన క్రీస్తును దర్శించారో పవిత్రాత్మదేవుడు వారిపై దిగివచ్చారో అపోస్తల బోధ యందు వారు ఒక్కచోట ఐక్యంగా ఒకే చోట సహవాసం చేస్తున్నారు. ఇంకా రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును వారు ఎల్లప్పుడూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఇక భౌతికమైనటువంటి విషయాలపై వారు మనసును లగ్నం చేయక ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఉండక మరి పరలోక సంబంధమైనటువంటి రొట్టె విరుచుట యందు ప్రార్థించుట యందు వారు ఎల్లప్పుడూ కూడా నిమగ్నమై ఉండటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఉత్థాన క్రీస్తులో జ్ఞానస్థానం పొందినటువంటి మనమందరం కూడా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేయటం మాత్రమే కాకుండా ఆ వాక్య రూపంలో ఉన్నటువంటి యేసయ్య ఆ వాక్యంలాగా మిగిలిపోలేదు, కానీ తన దివ్య శరీర రక్తాల విందును మనందరికి కూడా ప్రసాదిస్తున్నారు. అందుకే యేసయ్య చెప్తున్నారు యోహాను సువార్తలో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిననే తప్ప మీలో జీవము ఉండదు. నా శరీరమును భుజించి నా రక్తము పానము చేసిన ఎడల మీలో నిత్య జీవితం ఉంటుంది అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఇంకా మనము చూసినట్లయితే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 56వ వాక్యములో ఈ విధంగా ప్రభువు తెలియచేస్తున్నారు, నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నాయందును నేను వాణియందును ఉందుము అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేసి బప్తిస్మం పొంది ఎప్పుడైతే మనం యేసయ్య శరీర రక్తాలు మన హృదయంలో స్వీకరిస్తామో ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు మన హృదయంలో వేంచేసి వస్తారు. ఎమ్మావులో ప్రభు శిష్యులకు దర్శనమిచ్చినట్లుగానే ఈ రోజున ప్రతి ఒక్క దివ్య బలి పూజలో ప్రతి ఒక్క ఆరాధనలో కూడా ప్రభు మన హృదయంలోనికి వేంచేసి వస్తున్నారు. విశ్వాసంతో ఆ ప్రభుని మనము స్వీకరిస్తూ ఆ ప్రభుడి భయభక్తులు కలిగి మన జీవితంలో కూడా ప్రార్థనయందు సహవాసమందు ఐక్యమత్యంగా జీవిస్తూ 10 మందికి మనము కూడా సాక్షులుగా నిలబడగలగాలి. ఈ అపోస్తలు జీవించినటువంటి అదే జీవితాన్ని మనము కూడా అలవాటు చేసుకుంటూ యేసుక్రీస్తునాథుని యొక్క బిడ్డలుగా మనము జీవించాలి. ఈ విధంగా క్రీస్తు ప్రభు మన కోసం మరణించి పునరుత్థానుడయ్యారు. ఆ పునరుత్థానుడైనటువంటి యేసుకి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై జీవిస్తూ అదే పునరుత్థాన భాగ్యాన్ని మనం ఒక్కొక్కరికి కూడా ప్రసాదించమని మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా భక్తితో చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన సర్వేశ్వర ప్రభు, ఈ సమయంలో మేము ధ్యానం చేసినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి నీకు వందనములు స్తోత్రములు. మా అందరి కోసం ప్రభు సిలువని నీ రక్తాన్ని చిందించి మరణించి ప్రభు పునరుత్థానమై మాకు పునర్జీవితమును మీరు ప్రసాదించారు. ఆ పునరుత్థానములు మాకు కూడా ప్రభు భాగాన్ని పంచివ్వమని మేము వేడుకుంటున్నాం. ఈ లోకములో జీవించేటటువంటి మాకు ఈ యొక్క లౌకిక వ్యవహారాలపై మేము దృష్టిని కేంద్రీకరించక పరలోకమందరి వస్తువులపై ప్రభు పరలోకం వైపు ప్రభు మేము మా దృష్టిని కేంద్రీకరిస్తూ ఎల్లప్పుడూ ప్రభు నీ యొక్క ఆధీనములో మేము జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ లోకంలో సంచరించేటటువంటి మాకు అనుదినము ఎదురయ్యేటటువంటి శోధనలు మేము తట్టుకొని ఎదుర్కొని జయించి నీ పరిశుద్ధ వాక్యం పట్ల నీ యొక్క దివ్య శరీర రక్తాల విందు పట్ల మేము ఎల్లప్పుడూ కూడా భయభక్తులతో జీవిస్తూ మేము విశ్వాసంతో వాటిని స్వీకరించి ప్రభు నీకు ప్రేమైనటువంటి బిడ్డలుగా జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ లోకంలో నీకు సాక్షులుగా ఎదిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ వాక్యమును విండినటువంటి ఈమె బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున ఆశీర్వదించి వారి వారి కుటుంబంలో శాంతి సమాధానములు దయచేసి ప్రతి బిడ్డకు కూడా మీరు స్వస్థతను ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఈ మా మనవలను మా నాథుడును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక మీతోనుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను మీ కుటుంబములను ఎల్లవేళలు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. అమృతం నీ సేవ అజరామరం.
అమృతవాణి అంకితమాయను.